గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలానే మీరు బాగుంటున్నారా? టైం వేసుకుండా వీడియో కలుపుదాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, ప్లీజ్ మిస్ అవ్కుండా. ప్లీజ్ వీడియో నచ్చిందని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టైం వేసుకుండా వీడియో కలుపుదాం. హీరో ఉన్నారు కదా వాళ్ళ సిస్టర్ సమాధి దగ్గర, ఇంకో పక్కన వాళ్ళ అమ్మ సమాధి కూడా పెట్టి ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు, అది కాకుండా నేను కూడా చనిపోయినప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటాను, మొత్తం ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటాడు, ఇంకా డాడీ ఎక్కడ ఉన్నాడో తెలియదని ఇంకా హీరో ఉన్నాడు కదా చాలా బాధతో వెళ్తూ ఉంటాడు. ఇంకా పేట ఉన్నాడు కదా హీరో చేపట్టుకొని ఉంటాడు, ఇంకా హీరోయిన్ కూడా పిలుస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ చేపట్టుకొని ఇంకా పేట ఉన్నాడు కదా ముగ్గురు వెళ్తూ ఉంటాడు. అక్కే ఉంటాడు కదా ఇంకా సాడ్గా కూర్చొని ఉంటాడు, ఇంకా ప్యాంట్ వచ్చి చెప్తూ ఉంటుంది హీరోయిన్ అయింది కదా హీరోయిన్ లవ్ చేయట్లేదు మామూలుగా జాలీగా చూస్తుందని అంటూ ఉంటుంది. ఇంకాకుండా అక్కే అంటూ ఉంటాడు నువ్వు చెప్పింది కరెక్టే అని అంటూ ఉంటాడు. ఇంకా ప్యాంట్ అంటుంది నువ్వు చెప్పింది రాంగ్ అని అంటూ ఉంటుంది. ఇంకాకుండా అక్కే ఉన్నాడు కదా ఇంకా ప్యాంట్కి చెప్తూ ఉంటాడు హీరోయిన్ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా హీరోయిన్ గురించి నీకు తెలుసు కదా ప్లీజ్ నాకు హెల్ప్ చేయని అంటూ ఉంటాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ప్యాంట్ ఉంది కదా ల్యాప్టాప్ తీసుకుని వచ్చింది. ఇంకా తను చెప్తూ ఉంటుంది అక్కితోటి హీరోయిన్కి ఫ్యాషన్ షో అంటే చాలా ఇష్టము, అది కాకుండా తను ఫామ్ ఫిలప్ చేయలేదు, నువ్వు ఫామ్ ఫిలప్ చేయతే అది కాకుండా హీరోయిన్కి తను చాలా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇంకా ఫ్యాషన్ షో చేయాలని ఇంకా ఆ డ్రీమ్ నువ్వు చేయాలని అంటూ ఉంటుంది. ఇంకాకుండా అక్కకి మాత్రం ఇంకా తన ఐడియా నచ్చి ఇంకొకనా ప్యాంట్ని హెడ్ మీద కిస్ చేసి ఉంటాడు. ఇంకొకనా అక్క ఉన్నాడు కదా తను వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వర్క్ అయిపోయాక ఇంకా ప్యాంట్కి ఇచ్చి చూడమని అంటూ ఉంటాడు, ప్యాంట్ అంటూ ఉంటుంది అది కాకుండా నువ్వు థాయ్ లాంగ్వేజ్ యూజ్ చేసావు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేయాలని అంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా వర్క్ చేస్తూ ఉంటాడు, వర్క్ అయిపోయాక ఇంకా వేరే సైడ్ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా ఇంకాకుండా తను బెంగాల్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే తను కాల్లో వెళ్ళి కూర్చొని ఉంటాడు. ఇంకాకుండా తనని ఎవరో వెనకాల నుంచి పట్టుకొని ఉంటాడు, కిడ్నాప్ చేస్తుంటాడు. కింగ్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటాడు, అది కాకుండా కింగ్ నాకు ఏమీ చెప్పలేదు, ఇంకా మీరు ఉన్నారు కదా హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని పట్టుకోండి లేకపోతే మీకంటే ముందు హీరో పట్టుకుంటాడు. ఇంకాకుండా కింగ్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా హీరోకి చెప్పేస్తారని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా పీడ్తోటి ఆడుతూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది పీడ్ని అలా ఆడిపించకు, అది కాకుండా తనకి నొప్పి వస్తుందని అంటూ ఉంటుంది. ఇంకా పీడ్ని దింపుతావు దింపు అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు పీడ్తోటి నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకొని అంటూ ఉంటాడు. పీడ్ అంటూ ఉంటాడు మీకోసం నేను వాటర్ తీసుకొని వస్తానని ఇంకా మళ్ళీ ఆడతామని అంటూ ఉంటాడు. ఇంకా పీడ్ ఉన్నాడు కదా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది పీడ్తోటి అలా ఆడుతాని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు పీడ్కి అలానే ఆడడం అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ ఆంటీ ఉంది కదా అలా ఆడలేదని అంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా చెప్పబోతున్నప్పుడే పీట్ ఉన్నాడు కదా వాటర్ తెచ్చుంటాడు. ఇంకా ఒక పీట్ ఉన్నాడు కదా హీరోకి వాటర్ ఇచ్చి ఇంకా పీట్ ఉన్నాడు కదా హీరోతోటి ఆడుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంకా హీరోని చూసి పీట్ని చూసి స్మైల్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా తర్వాత పీట్ కోసం చాలా ఇష్టమైన ఫ్రూట్ తీసుకొని వచ్చింది తినడానికి రమ్మని అంటూ ఉంటుంది. ఇంకా పీట్ ఉన్నాడు కదా రాడు ఇంకా అక్కడ కూర్చొని ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంకా పాట పాడుతూ ఉంటుంది. ఇంకా పీట్ అంటూ ఉంటాడు నాకు పాట పాడాల ఇష్టం లేదని అంటూ ఉంటాడు. అప్పుడే హీరో వచ్చి ఉంటాడు. ఇంకా పీట్ అంటూ ఉంటాడు మనం ఇద్దరం ఆర్ట్స్ ఆడడానికి వెళ్తామని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటూ ఉంటుంది నీకోసం ఇష్టమైన ఫ్రూట్ తీసుకొని వచ్చాను ఎవరు తింటాడని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా స్వీట్ వాయిస్తో అంటూ ఉంటాడు అది కాకుండా పీట్ ఉన్నాడు కదా ఇప్పుడు తిననంటున్నాడు అని హీరో ఉన్నాడు కదా తల మీద కొట్టేసి హీరోయిన్ని అక్కడి నుంచి పీట్ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఎంది కదా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది జెల్సీగా కూడా. కొంతసేపు తర్వాత హీరో ఉన్నాడు కదా పీట్కి స్విమ్మింగ్ నేర్పించడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటూ ఉంటుంది చాలా ఎక్కువైంది పీట్కి స్విమ్మింగ్ రాదని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు పీట్ నా దగ్గరికి వచ్చి స్విమ్మింగ్ నేర్పమన్నాడు నేను నేర్పిస్తానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటూ ఉంటుంది అది కాకుండా నేను నేర్పిస్తానని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు ఏంటి నువ్వు జెల్సీగా ఫీల్ అవుతున్నావు ఏంటి అది కాకుండా పీట్ నా దగ్గర ఉన్న నాతో ఆడుతున్నాడని ఇంకా పీట్కి వాళ్ళ ఆంటీ అవసరం లేదు ఇంకా పీట్కి వాళ్ళ అంకుల్ చాలని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అడిగి కదా హీరోయిన్ తోసేసి ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్కి చాలా కోపం వస్తుంటుంది. అక్కే ఉన్నాడు కదా ప్యాంట్కి ఇంకా గిఫ్ట్ తీసుకొని వచ్చి ఉంటాడు తన అత్తమ్మ హెల్ప్ చేస్తుంది కదా అని. ఇంకాకుండా గిఫ్ట్లో ఏముందంటే గ్లాసెస్ ఉంటాయి. ఇంకాకుండా ప్యాంట్ ఉంది కదా ఆ గ్లాసెస్ వేసుకుని ఉంటుంది. ఇంకాకుండా అక్కే అంటూ ఉంటాడు నీకు అది కాకుండా డ్రీమ్ కదా నువ్వు గ్లాసెస్ షాప్ ఓపెన్ చేయాలని ఇప్పుడు నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకొని అంటూ ఉంటాడు. ఇంకాకుండా ప్యాంట్ ఉంది కదా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. పీట్ ఉన్నాడు కదా ఇంకా తన చిన్న ఇంట్లో ఉంటాడు ఇంకా బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా పీట్కి చెప్తూ ఉంటుంది నేను రావచ్చా అని అంటూ ఉంటుంది. ఇంకా పీట్ ఉన్నాడు కదా ఇంకా ఆ హీరోయిన్ రమ్మని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా లోపలికి వెళ్ళి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా వాళ్ళ ఇద్దరిని చూస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా పీట్ని అడుగుతూ ఉంటాడు నేను లోపలికి రావాలంటే ఏం చేయాలో చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా ఒకరిన
పేట్ అంటూ ఉంటాడు. నీ సీక్రెట్ రూమ్ ఉంది కదా నాకు చూపించాలని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటుంటాడు సరే అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా లోపలికి వెళ్ళి ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా హీరోని చూడగానే ఇంకా బాల్ తోటి కొడుతూ ఉంటుంది. ఇంకా హీరో కూడా బాల్తో కొడుతూ ఉంటాడు. ఇంకా ఒకరిన పీట్ ఉన్నాడు కదా వీళ్ళిద్దరిని చూసి ఇంకా వాళ్ళిద్దరిని కూడా బాల్తో కొట్టుకుంటూ ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఆడుకుంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా ఇంకా తన సిగరెట్ ఇల్లు ఉంటుంది కదా అది చూపిస్తూ ఉంటాడు పీట్కి. ఇంకా పీట్ ఉన్నాడు కదా లోపలికి వెళ్ళాక ఇంకా హీరోని పిలుస్తూ ఉంటాడు. ఇంకా ఒకరిన పీట్ ఉన్నాడు కదా హీరో వెనకాల ఎక్కి ఇంకా పైన ఉన్న బొమ్మలని చూస్తూ ఉంటాడు. ఇంకా ఒకరిన పీట్ ఉన్నాడు కదా ఇంకా ఒకరిన ఆ బొమ్మని టచ్ చేస్తూ ఉంటాడు. హీరో అన్నాడు కదా అవి టచ్ చేయదని చెప్తూ ఉంటాడు. ఇంకా పీట్ ఉన్నాడు కదా హీరోని చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా పీట్కి తన ఎదురుగా బొమ్మలు పెట్టి ఉంటాడు. ఇంకా పీట్ ఉన్నాడు కదా ఆ బొమ్మలు టచ్ చేస్తూ ఉంటాడు. హీరో అన్నాడు కదా ఆ బొమ్మలు వెనకలు పెట్టేసి నువ్వు నాకు ప్రామిస్ చేసావు అది కాకుండా టచ్ చేయనే ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోనింది కదా అవి బొమ్మలు తీసుంటుంది. ఇంకా హీరోనే అంటూ ఉంటుంది ఈ బొమ్మలన్నీ ఎవరిచ్చారు చెప్పు నిజంగా నువ్వు అబద్ధం చెప్పావనుకో ఊరుకోనని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా నిజం చెప్తూ ఉంటాడు అది కాకుండా నా సిస్టర్ ఇచ్చింది తను బర్త్డే టైము ఇంకా న్యూ ఇయర్ టైము తను నాకు గిఫ్ట్స్ ఇచ్చేదని హీరో అంటూ ఉంటాడు. ఇంకా పీట్ ఉన్నాడు కదా ఆ బొమ్మ తీసుంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా పీట్కి చెప్తూ ఉంటుంది ఇది మీ మమ్మీ ఇచ్చింది బిఎడ్కి ఇంకా ఒకరిన ఇవి హీరోవే అని అంటూ ఉంటుంది. పీట్ ఉన్నాడు కదా బొమ్మ పెట్టేసి ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది అది కాకుండా మీ ఫోటో ఫ్రేమ్స్ చూపించు చిన్నప్పుడు అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా ఫోటో ఫ్రేమ్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా పీట్ ఉన్నాడు కదా ఫొటోస్ చూస్తూ ఉంటాడు ఇతను మన తాతయ్య కదా అని పీట్ అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటుంటాడు అవునని అంటూ ఉంటాడు. ఇంకా పీట్ అంటూ ఉంటాడు అయితే తాతయ్యని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఒకరిన హీరోనే అంటూ హీరోనింది కదా పీట్కి చెప్తూ ఉంటుంది బియ్యకి వాళ్ళ డాడీ ఎక్కడున్నాడో తెలీదు అది కాకుండా నువ్వు కూడా అత్తమాల అడక్కు పీట్ అని అంటూ ఉంటుంది. ఇంకా పీట్ కూడా సరే అంటుంటాడు. హీరో ఉన్నాడు కదా ఆ బొమ్మలన్నీ ఇంకా పెట్టి ఉంటాడు. ఇంకా రోబో బొమ్మలు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఇంకా హీరో ఉన్నాడు కదా రోబోలాగా నడుస్తూ ఉంటాడు. ఇంకా పీట్ కూడా అలానే నడుస్తూ ఉంటాడు. తర్వాత హీరోనింది కదా వాళ్ళని చూసి ఇంకా హీరోని కూడా రోబోలాగా నడుస్తూ ఉంటుంది. ఇంకా బయట హీరో ఉన్నాడు కదా ఇంకా పీట్ని ఎత్తుకొని ఇంకా మొత్తం తిప్పుతూ ఉంటాడు. ఇంకా ఒకన పీట్ ఉన్నాడు కదా హీరోని చేపట్టుకొని ఇంకా ఒకన హీరోని కూడా వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. ముగ్గురు అలా వెళ్తూ ఉంటాడు. నైట్ టైం హీరోనే ఉంది కదా పీట్ దగ్గరకు వచ్చి ఇంకా స్టోరీ చెప్తానని అంటుంటుంది. ఇంకా పీట్ అంటూ ఉంటాడు నేను స్టోరీ విన్నానని ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి ఇంకా మూవీ చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా పీట్కి చెప్తూ ఉంటుంది రమ్మని. ఇంకా పీట్ అంటూ ఉంటాడు నేను రానని అంటూ ఉంటాడు. హీరోనే ఉంది కదా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఒకరిన హీరో ఉన్నాడు కదా హీరోని పట్టుకొని ఇంకా టీవీ మూవీ చూడమని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా హీరోనితోటి ఇంకా ఒకరిన పీట్ తోటి పాప్కార్న్ షేర్ చేస్తుంటాడు. ఇంకా మూవీ చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో ఉన్నాడు కదా వాళ్ళ పియ్యని అడుగుతూ ఉంటాడు. అది కాకుండా నేను గతంలోనే హీరోనితో చాలా తప్పుగా ప్రవర్తించాను చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ పియ్య అంటుంటే నేను నిజం చెప్పనా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటుంటే నిజం చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ పియ్య అన్నాడు కదా చెప్తూ ఉంటాడు మీరు తప్పు కాదు చాలా తప్పు చేశారని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు ఏం చేయాలని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ పియ్య అంటూ ఉంటాడు మీరు ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు చేయండి అని అంటూ ఉంటాడు. ఇంకా వేరేసారి హీరో ఉన్నాడు కదా హీరోని ఐస్ క్రీమ్ చేసే ప్లేస్కి తీసుకుని వచ్చి ఉంటాడు. హీరోనికి ఐస్ క్రీమ్ చేయాలంటే చాలా ఇష్టము. ఇంకా కొన్న హీరోని ఉంది కదా నీకేం కావాలని అడుగుతూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు అది కాకుండా నీకు ఇక్కడ ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళొచ్చు వీటిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు నేను ఏమీ ఆపనని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా ఇంకా చెప్పేసి ఉంటాడు గతంలో నేను నీతో ఏం చేశాను రియల్గా సారీ అని అంటూ ఉంటాడు. ఇంకా కొన్న హీరోని అంటూ ఉంటుంది నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు అని అంటూ ఉంటుంది. పీట్ కోసమే కదా నువ్వు ఇదంతా చెప్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు మధ్యలో పీట్ని లాగోకు నేను నిజంగా సారీ చెప్తున్నాను అని అంటూ ఉంటాడు. నిజంగా నేను రియల్గా సారీ నన్ను క్షమించని అంటూ ఉంటాడు. ఇంకా హీరోనే అంటూ ఉంటుంది నేను నేను క్షమించాలంటే నాకు ఒక విషయం చెప్పాలని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు ఏం చెప్పాలి చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా హీరోనే అంటూ ఉంటుంది నీ పీపు వెనకాల ఎవరు నీకు అలా దెబ్బలు కొట్టారు చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా హీరో కదా అని చెప్తూ ఉంటాడు ఇదంతా నా పిన్ని చేసిందని అంటూ ఉంటాడు. హీరోనే ఉంది కదా హీరో వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా హీరోనే అంటూ ఉంటుంది ఈరోజు ఫ్రీగా అది కాకుండా మనం ఒక చోటుకి వెళ్తామని హీరోనే అంటూ ఉంటుంది.
ఇంకా హీరోయిన్ అయింది కదా, హీరోకి స్టార్స్ చూపించడానికి తీసుకుని వచ్చింది. ఇంకా ఉన్న హీరోయిన్ అయింది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఇంకా నేను స్టార్స్ ఇప్పుడే చూశానని అంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయింది కదా, హీరో వైపు చూసి ఏం ఆలోచిస్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, అది కాకుండా నేను ఒక్కనే ఉంటే ఏమీ కాదు, ఇంత నైట్ టైమ్ ఏమైనా వచ్చి నా మీద అటాక్ చేయొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ గురించి నేను ఆలోచిస్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నా గురించి ఆలోచించినందుకు థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. ఇంకే హీరో అంటూ ఉంటాడు, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, అది కాకుండా నువ్వు నన్ను చేంజ్ చేసేసావని అంటూ ఉంటాడు. హీరోయిన్ అయింది కదా అంటూ ఉంటుంది, సూర్య అంటే ఏంటో తెలుసా సన్, అది కాకుండా పొద్దున్న టైం నువ్వు సన్ అంటే ఏంటో తెలుసా, ఎవరైనా దగ్గర వస్తే ఇంకా వాళ్ళని నువ్వు అంతం చేస్తావు, నైట్ టైం ఉంటే చాలా కూల్గా ఉంటావని అంటూ ఉంటుంది. ఇంకాకుండా హీరోని అంటూ ఉంటుంది, నువ్వు రోజు ఇలా కూల్గా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, అయితే నీకు ఏ సన్ ఇష్టమని అంటూ ఉంటుంది, అడుగుతూ ఉంటాడు. ఇంకా ఒక హీరోని అంటూ ఉంటుంది, నాకు నైట్ టైం సన్ అంటే చాలా ఇష్టమని అంటూ ఉంటుంది. ఇంకా ఒక హీరో అంటూ ఉంటాడు, అయితే నీ సన్ అవ్వాలంటే నేను ఏం చేయాలి చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, అయితే ట్రై చేయగలవా అని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, నేను ట్రై చేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, హీరోని నవ్వించడానికి ట్రై చేస్తుంటుంది, కానీ హీరో ఉన్నాడు కదా ఏమీ స్మైల్ చేయలేడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, ఎంత కితుకితులు పెట్టినా కూడా నవ్వట్లేదని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, అయితే నువ్వు నవ్వుతో లేవో నేను చూడాలని. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోయిన్కి కితకితలు పెడుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా, నవ్వుతూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోయిన్ దగ్గరగా చూస్తూ ఉంటాడు. ఇంకాకుండా హీరోయిన్ కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా, పడుకొని స్టార్స్ చూస్తూ ఉంటుంది. వెనక పక్కన కూడా హీరో ఉంటాడు కదా కూర్చొని, ఇంకా తన పక్కన కూర్చొని ఇంకా స్టార్స్ చూస్తుంటాడు. వాళ్ళిద్దరు ఇలా స్టార్స్ చూస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ రోజు ఇంకా హీరో హీరోని ఇద్దరు ఉన్నారు కదా, పీటీతోటి ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో లాంటి ఉంది కదా, ఇంకా లంచ్కి పిలుస్తుంటుంది. అప్పుడే జయ వచ్చి ఉంటాడు, మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా, మీ అందరూ డిన్నర్ చేసేయండి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా, ఇంకా ఒక జయతో వెళ్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా, ఏదో పాపం అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది టెన్షన్గా. ఇంకా ఒక కాన్ అంటూ ఉంటాడు, అది కాకుండా సార్ అంత టెన్షన్గా ఉంటే ఇంకా ఏదో ఇల్లీగల్ పని కాకపోతే, లేకపోతే మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటా మా సారని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఏంది కదా, హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జయ చెప్తూ ఉంటాడు హీరోతోటి, అది కాకుండా ఇల్లీగల్ పని ఎవడో కాదు, ఇంకా సీయా. ఇంకా సీయా ఉంటాడు కదా, మీ అంకుల్ ఉన్నాడు కదా, అతనితో బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇంకాకుండా హీరోని వాళ్ళ అన్నయ్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది కదా, ఇది కూడా కాయ్ నెంబర్ నుంచి వచ్చిందని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఒక చోటుకి వెళ్ళి ఉంటాడు. ఇంకాకుండా ఆ ప్లేస్ చెక్ చేయడానికి లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరోని వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, అక్కడ ఉంటాడు. అక్కే అన్నాడు కదా హీరోయిన్కి చెప్తూ ఉంటాడు, అది కాకుండా డిజైన్ పొడి జరుగుతుంది, నీ ఫామ్ కూడా నీ పేరు కూడా నేను పెట్టానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటూ ఉంటుంది, థ్యాంక్స్ కానీ ఇప్పుడు కాదని అంటూ ఉంటుంది. ఇంకా ప్యాంట్ అంటూ ఉంటుంది, హీరో కూడా చేంజ్ అయ్యాడు, ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా ప్యాంట్ అంటూ ఉంటుంది, అక్కతోటి నువ్వు హీరోయిన్ దగ్గరికి వెళ్ళని అంటూ ఉంటుంది. అక్కే ఉంటాడు కదా హీరోయిన్ దగ్గర కూర్చొని, ఇంకా చెప్తూ ఉంటాడు ఏమైందని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటూ ఉంటుంది, పీటు ఇప్పుడు నన్ను ఏమీ లైక్ చేయట్లేదు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవాలనుకుంటానని అంటూ ఉంటుంది. ఇంకా ఒక అక్కే అంటూ ఉంటాడు, అది కాదు పీటు నేను ఎక్కువ లైక్ చేస్తాడని అంటూ ఉంటుంది. అప్పుడే ప్యాంట్ వచ్చింది, వాళ్ళు ఇద్దరిని అలా చూసి ఇంకా సాడ్గా ఇంకా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కే వచ్చి ఉంటాడు, ఇంకా అక్కే ఉన్నాడు కదా వస్తున్నాడని. ఇంకా ప్యాంట్ ఉంది కదా, గ్లాసెస్ పెట్టుకుని ఉంటుంది. ఇంకాకుండా అక్కే అంటూ ఉంటాడు, హీరోయిన్ ఉంది కదా ఒప్పుకుంది, ఇంకా తను నాతో రేపు షాపింగ్ వస్తుందంట అని అంటూ ఉంటుంది. ఇంకాకుండా అక్కే ఉన్నాడు కదా, ప్యాంట్ని హక్ చేసుకుని ఉంటాడు. ఇంకాకుండా ప్యాంట్ ఉంది కదా, అక్కని తోసేసి ఇలా హక్ చేసుకోకు అని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కే అంటూ ఉంటాడు, నీకేమైందని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, ఇంకా తను డిజైన్స్ చూస్తూ ఉంటుంది. ఇంకాకుండా హీరోని వచ్చి ఇవి అంటూ ఉంటుంది, అది కాకుండా నేను చిన్నప్పుడు వేసానని అంటూ ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి ఏమైందని అంటూ ఉంటాడు. ఇంకా పీట అంటూ ఉంటాడు, అది కాకుండా డిజైన్ పోటింగ్ జరుగుతుందని అంటూ ఉంటాడు. ఇంకాకుండా హీరోని అంటూ ఉంటుంది, నేను కింగ్ వాళ్ళ కంపెనీ ఉంటుంది కదా, అక్కడ డిజైన్ పోటింగ్ జరుగుతుంది, నీకు ఈ విషయం నచ్చదు, కానీ నేను నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించాలి, నేను పోటీకి వెళ్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకాకుండా హీరో అంటూ ఉంటాడు, అయితే సరే కానీ కింగ్ పేరు కానీ ఇక్కడ ఏమీ తీయకని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఏంది కదా, మళ్ళీ కింగ్ పేరు చెప్తూ ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, నువ్వు తన పేరు చెప్పకుండా కోపం వస్తుందని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం అలా అంటూ ఉంటుంది, హీరోకి మాత్రం కోపం వస్తూ ఉంటుంది.
ఉంది. వేరే సైడ్ కింగ్ ఉంది కదా, తనకి ఒంట్లో బాగోలేదు. ఇంకా ఒక చాట్ వచ్చి ఇంకా తలుపు కొడుతూ ఉంటాడు. ఇరుని కలిసినప్పటి నుంచి ఒంట్లో బాగోలేదా అని, ఇంకా నేను షాప్కి వెళ్ళాను నువ్వు రాలేదంట, నీకు ఒంట్లో బాగోలేదు ఏంటి అని అంటూ ఉంటాడు. ఇంకా ఒక కింగ్ ఉంది కదా, కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇంకా ఒక చాట్ ఉన్నాడు కదా, ఇంకా కింగ్ని చూసుకుంటూ ఉంటాడు, కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా తను బెడ్షీట్ కప్పుతున్నప్పుడు ఇంకా కింగ్ అంటూ ఉంటుంది, ప్లీజ్ నాన్న నన్ను కొట్టద్దని నిద్రలో అంటూ ఉంటుంది. ఇంకా చాట్ ఉన్నాడు కదా, ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా ఒకన్న పీట్ ఉన్నాడు కదా, ఇంకా ప్యాంట్ తోటి గేమ్ ఆడుతూ ఉంటాడు. ఈరో వచ్చి ఇంకా ఒకన్న పీట్ని అడుగుతూ ఉంటాడు, మీ ఈరోని ఏది, అది కాకున్న మీ ఆంటీ ఏదని అంటూ ఉంటాడు. ఇంకా ఒకన్న పీట్ అంటూ ఉంటాడు, అక్కితోటి ఈరోని ఏంది కదా బయటికి వెళ్ళిందని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో అన్నాడు కదా పీ అని అడుగుతూ ఉంటాడు, ఎవరు ఈరోని అక్కడ తనతో పంపించారని అంటూ ఉంటాడు. ఇంకా పీట్ అంటూ ఉంటాడు, నేను పంపించానని అంటూ ఉంటాడు. ఈరో పిఏ చెప్తూ ఉంటాడు, అది కాకుండా ఈరోని ఎందుకు కదా మెటీరియల్ కొనుక్కోడానికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో అన్నారు కదా చాలా కోపంగా ఉంటాడు, ఇంకా ఈరో అన్నారు కదా పీటికి చెప్తూ ఉంటాడు, ఎవరు తెలియని వాళ్ళతోటి పంపించకూడదు ఈరో నేనే అంటూ ఉంటాడు. ఇంక పీట్ అంటూ ఉంటాడు, నాకు తెలుసు ఆంటీ ఉంది కదా ఇంకా ఆకిని లవ్ చేస్తుంది అని అంటూ ఉంటాడు. ఇంకా ఒక ప్యాంట్ అంటూ ఉంటుంది, నీకు ఈ విషయం ఎవరు చెప్పారని అంటూ ఉంటాడు. ఇంకా పీట్ ఉన్నాడు కదా ఇంకా కోన వైపు చూపిస్తుంటాడు, ఈరో ఉన్నాడు కదా కోన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఉన్నాడు కదా ఈరో ఈరని వాళ్ళిద్దరి గురించి వాళ్ళ ఫీలింగ్ గురించి చెప్పుకుంటారా, లేకపోతే ఇద్దరు తప్పుగా అర్థం చేసుకొని ఇంకా దూరం అవుతారా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. బాయ్.